ఎంత పగడ్బందీగా తనిఖీలు చేస్తున్నా, ఎంత పక్కాగా పరిశీలిస్తున్నా బ్యాంకు మోసాలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు మోసం బయటపడింది. ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ 28 బ్యాంకులను 22,000 కోట్ల మేర మోసం చేయడంతో అలజడి చెలరేగింది. ఈ నేపథ్యంలో టాప్ 3 బ్యాంకు మోసాల వివరాలు చూద్దాం. నౌకలు వెజల్స్ ను తయారు చేసే ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ 28 బ్యాంకులను మోసం చేసింది. నౌకలు వెజల్స్ ను తయారు చేసే ఏబీజీ షిప్ యార్డ్ లిమిటెడ్ బ్యాంకులను మోసం చేసినందుకు గాను సిబిఐ కేసు నమోదు చేసింది. కంపెనీ ఎండీ ఋషి కమలేష్ అగర్వాల్, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముతుస్వామి, డైరెక్టర్స్ అశ్విని కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నివేతియాపై కేసులు నమోదు చేసింది. సూరత్, ముంబై, పూణే సహా 13 ప్రదేశాల్లో సిబిఐ సోదాలు చేపట్టింది. 2016లో ఈ కంపెనీ రుణాలను స్థూల నిరర్థక ఆస్తులుగా బ్యాంకులు ప్రకటించాయి. 2019 నవంబర్ 8 సిబిఐ వద్ద ఫిర్యాదు చేశాయి. ఆడిటింగ్ సహా ఇతర నివేదికలను తనిఖీ చేయడంతో బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఇతర కార్యకలాపాలకు మళ్లించినట్టు తేలింది. ఇక రెండవది, బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకుని నీరవ్ మోదీ చేసిన మోసం 2018లో బయటపడడంతో దేశమంతా ఉలిక్కిపడింది. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ ను ఉపయోగించుకుని 11,400 కోట్ల వరకు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశారు. నీరవ్ మోడీ, అతడి బంధువు మెహల్ చోక్సీ, ఇద్దరు పిఎన్బి అధికారులు ఈ మోసంలో భాగస్వాములు. స్విఫ్ట్ పాస్వర్డ్లు ఉపయోగించి చేసిన ఈ మోసం బయటపడగానే నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. ఆయనపైన లండన్ కోర్టులోనే విచారణ జరుగుతోంది. నీరవ్ మోడీకి సంబంధించిన వజ్రాలు, ఇతర ఆస్తులను బ్యాంకులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. ఇక మూడవది, మంచి కాలం నడిచేటప్పుడు ఎవరైనా రాజే. అందుకు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యానే ఉదాహరణ. దేశంలోని సంపన్నుల్లో ఒకరిగా విలాసవంతమైన జీవితం గడిపిన ఆయనకు 2016 గడ్డు రోజులు మొదలయ్యాయి. దాంతో ఆయన దేశం నుంచే పారిపోయారు. మద్యపానం తయారీలో విజయవంతమైన ఆయన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ను నడపడంలో మాత్రం విఫలమయ్యారు. త్వరలోనే ఇది నష్టాల్లోకి చేరుకోవడంతో వ్యాపార నిర్వహణకు వివిధ బ్యాంకుల నుంచి 9,000 కోట్లు అప్పు చేశారు. లాభాల్లోకి రాకపోవడంతో అప్పులు చెల్లించలేకపోయారు. ఎగవేత దారుణిగా ముద్రపడిపోయారు. Thank you.